వంట నూనెల ధరలు అంతకంతకు పెరుగుతూ అందరినీ కలవరపెడుతున్నాయి. ధరల తాకిడిని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తోంది. 2020 మే నెలతో పోలిస్తే వంట నూనెల ధరలు 62% మేర పెరిగాయని ప్రభుత్వమే చెబుతోంది. వంట నూనెల ధరల పెరుగుదలపై కేంద్ర ఆహార ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ ఓ సమీక్షా సమావేశం కూడా నిర్వహించింది. కానీ ధరలు మాత్రం అదుపులోకి రాలేదు. 6 నెలల క్రితం 90 రూపాయలున్న లీటర్ పామాయిల్ ధర ఇప్పుడు 150 రూపాయలు దాటిపోయింది. సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ 110 రూపాయల నుంచి 180 రూపాయలకు చేరింది. నల్గొండలో లీటర్ ప్యాకెట్ 185 రూపాయలుంటే అమరావతిలో 180 రూపాయలుంది. దాంతో సామాన్యుల వంటింటి బడ్జెట్ తారుమారవుతోంది. ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ఎన్నో కారణాలున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా దేశంలో నూనె గింజల దిగుబడి తగ్గడంతో ఎగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాల నుంచి భారత్కు పామాయిల్ ఎక్కువగా దిగుమతవుతుంది. బ్రెజిల్, రష్యా, యుక్రెయిన్, అర్జెంటీనాల నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ను భారత్ దిగుమతి చేసుకుంటుంది. దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉండడం ఆయిల్ ధరల పెరుగుదలకు ఓ కారణంగా నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా ఛార్జీలు, ఆ పైన జీఎస్టీ కలిసి నూనెల ధరలు ఈ స్థాయిలో పెరగడానికి కారణమవుతున్నాయని విశ్లేషిస్తున్నారు. దేశంలో 6 రకాల వంట నూనెల నెలవారీ ధరలు పరిశీలిస్తే గడిచిన 11 ఏళ్లలోనే ఇప్పటి ధరలు అత్యధికంగా ఉన్నాయి. దేశంలో నూనె గింజల సాగును, ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2019లో 3.3 కోట్ల మెట్రిక్ టన్నుల నూనె గింజల ఉత్పత్తి జరిగితే 2020లో అది 1.2 కోట్ల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. 2021లో వాటి దిగుబడి పెంచేందుకు రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశీయంగా ఉత్పత్తి పెరిగితే దిగుమతి సుంకాల భారం ఉండదు కాబట్టి ధరలను నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వంట నూనెల ధరలు పెరగడంతో ప్రతి నెల అదనంగా 1000 రూపాయల వరకు ఖర్చులు పెరిగాయని తాడేపల్లికి చెందిన గృహిణి దొంతిరెడ్డి విరూపాక్షం అన్నారు. 6 నెలల క్రితం 5 లీటర్ల ఫ్రీడమ్ ఆయిల్ టిన్ దాదాపు 600 రూపాయలుండేది. ఇప్పుడు అదే టిన్ను ధర దాదాపు 1100కు చేరిందని ఆమె చెప్పారు. ఇంట్లో ఇతర అవసరాల కోసం తీసుకునే పామాయిల్, వనస్పతి వంటి వాటి ధరలు బాగా పెరిగిపోయాయని, ఇవన్నీ కలిపి నెలకు 1000 రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని విరూపాక్షం వివరించారు. లాక్డౌన్ కష్టాలకు ఈ ధరల పెరుగుదల తోడై చాలా ఇబ్బందిగా ఉందని ఆమె ఆవేదన చెందారు. విదేశాల్లో ధరలు పెరిగాయి కాబట్టి భారత్లో దిగుమతి సుంకాలు తగ్గించాలని ప్రభుత్వాన్ని చాలాసార్లు కోరామని కాకినాడకు చెందిన ఎడిబుల్ ఆయిల్ డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధి గ్రంథి శ్రీమన్నారాయణ బీబీసీతో చెప్పారు. రవాణా ఖర్చులు పెరగడం, కరోనా పరిస్థితుల వల్ల ఉన్న కొద్దిపాటి సమయంలో రీటైలర్లకు స్టాక్ పంపించడం కూడా సమస్య అవుతోందని శ్రీమన్నారాయణ తెలిపారు. పామాయిల్ వాడకం, దిగుమతులు పెరగడంతో అంతర్జాతీయ డీలర్లు దాన్ని అవకాశంగా మలుచుకుంటున్నారని ఆయన వివరించారు. ఈ స్థాయిలో ఒక్కసారిగా ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వాలు స్పందించాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి అవకాశాలు అంతంత మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు.